జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే బెటర్ అని డాక్టర్లు చెబుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు వాడాలని చెబుతున్నారు. ఇంకేముంది, ప్రజలంతా మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రద్దీగా కనిపిస్తున్న ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి మెడికల్ షాపులే. అయితే జనం భారీగా వస్తుండటంతో శానిటైజర్లు, ఫేస్ మాస్కులు దొరకడం లేదు. తమకు స్టాక్ రావడం లేదని హోల్సేల్ వ్యాపారులే చెబుతున్నారు. డీలర్ల దగ్గర స్టాక్ లేదని, తాము ఏమీ చేయలేమని అంటున్నారు. ఇండెంట్ పెట్టినా స్టాక్ రావడం లేదంటున్నారు. అసలు హైదరాబాద్ సిటీలో మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్ ఎలా ఉంది? అసలు ప్రజలు ఎందుకు ఇంతలా కొంటున్నారనే డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజల మీద కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఒకే కేసు కరోనా వైరస్ పాజిటివ్ కనుగొనబడింది, ఒకటే బయటపడింది. ఇంకా రెండు సస్పెక్టెడ్ కేసెస్ పూణేలో రిపోర్ట్స్ రావాల్సింది, పూణేలో అవన్నీ పరీక్షించబడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఇంకా దానికి మందు లేదు, దానికి ఎలాంటి ఉపాయం లేదనుకున్నారేమో బహుశా. అందరూ మాస్కులు తీసుకొని బయటకు వస్తున్నారు. తర్వాత శానిటైజర్కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దాదాపు 2-3 రోజులుగా ఏ మెడికల్ షాప్ చూసినా వేరే మెడికల్స్ వేరే మందుల కన్నా ఈ శానిటైజర్ ఎక్కువగా అడుగుతున్నారు, మాస్కులు ఎక్కువగా అడుగుతున్నారు. గతంలో 10-20 మాస్కులు అమ్మే షాపులు ఇప్పుడు 100-1000 సంఖ్యలో మాస్కులు అమ్ముతున్నారు. హోల్సేల్ మార్కెట్లో కూడా ఈ మాస్కుల కొరత ఏర్పడింది. శానిటైజర్ అయితే హోల్సేల్ షాపుల్లో కూడా లేదు. నిన్న సాయంత్రం వరకు అవైలబిలిటీ ఉంది, ఈ రోజు నుంచి అయితే అవైలబిలిటీ లేదు. ఇంకా 2 రోజులు ఇలాంటి సిచ్యువేషనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం కొన్ని మెడికల్ షాపులు వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అక్కడ ఈ శానిటైజర్ కోసం వస్తున్న వాళ్ళ స్పందన ఏంటి, ఈ మాస్కుల డిమాండ్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. హైదరాబాద్లో ఏ మెడికల్ షాపులో లేని ఈ మందులు కూడా ఈ షాపుల్లో దొరుకుతుంటాయి. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ మహిళలో ఉన్న మెడికల్ షాపుల్లో అలా కావాల్సిన తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి మనం మాట్లాడదాం, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది, ఇక్కడ మాస్కులకు కానీ లేదంటే శానిటైజర్కి కానీ ఇలాంటివి మాట్లాడదాం. ఒకసారి ఎట్లా ఉంది, ఒక 2 రోజుల నుంచి హైదరాబాద్లో బాగా ఈ ఫీవర్ పట్టుకుంది. 2 రోజుల నుంచి చాలా డిమాండ్ ఎక్కువైంది, స్టాక్ లేవు, ఏం లేవు, చాలా పరేషాన్ కస్టమర్స్. అది మామూలు మాస్క్ 10 రూపీస్ది 15 రూపీస్ అమ్ముతున్నాం, 12 రూపీస్ మాకు వస్తున్నాయి, 12 రూపీస్ 15 రూపీస్ అమ్ముతున్నాం. శానిటైజర్ అసలు ఏ కంపెనీ స్టాక్ లేవు, వస్తున్నాయి పోతున్నాయి. 2 నుంచి చాలా రూమర్స్, చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం 2-3 డేస్ తర్వాత మాస్క్, శానిటైజర్ ఏం దొరకదు. ఇట్లా ఉంటే మాస్కుల్లో రకరకాల మాస్కుల పేర్లు చెప్తున్నారు, మామూలు మాస్కులు లేదంటే కొన్ని స్పెషల్ మాస్కులు చెప్తున్నారు. కరోనా స్టాక్ లేవు, అది N95, ఏం స్టాక్ లేవు, అసలుకు స్టాక్ లేవు. అది అంటే డిమాండ్ ఎక్కువ వచ్చి అయిపోయినాయా, లేకపోతే స్టాక్ మన దగ్గర ఎక్కువ అవసరం ఉండదా? బయట అవుట్ సైడ్ కూడా చాలా పోతున్నాయి, అది ప్రాబ్లం. అవుట్ సైడ్ అంటే అవుట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ పోతే ఇండియాలో షార్టేజ్. మీకు ఎక్కడి నుంచి వస్తాయి? పార్టీ ఉండే మాది హోల్సేల్ పార్టీ, అక్కడ లేవు, ఏం స్టాక్ లేవు మన దగ్గర, వస్తున్నాయి. ఇంకా పెద్ద మార్కెట్లో ఎక్కడ దొరకలేవు, అదే కష్టం. ఇప్పుడు ఎక్కువ చైనాకు ఎక్స్పోర్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి అన్నారు. సున్రేంలో పతాని జారా అనే వాళ్ళం, లేకిన్ రూమర్స్తో హైకి చైనా జారా స్టాక్. మీరు ఆర్డర్స్ ఇస్తే కూడా వస్తలే? లేవు, ఆర్డర్ మేము 10,000 అట్లా ఆర్డర్ ఇస్తే 1,000-2,000 మాకు సప్లై అవుతున్నాయి, అట్లా ఉంది. ఇప్పుడు మీరు ఎన్ని అమ్మంటారు ఈ 2 రోజుల్లో? మేము మా దగ్గర మినిమం 10,000 నేను అమ్మా, మాస్క్ శానిటైజర్ మినిమం 2,000 పీస్ పోయింది. ఇప్పుడు స్టాక్ ఏం లేవు, ఓన్లీ వైట్ మాస్క్ ఉంది నా దగ్గర, శానిటైజర్ ఏం లేవు, మొత్తం పోయింది. ఈ మామూలు టైంలో శానిటైజర్కు ఉంటుందా గిరాకీ? ఇంత ఇంత ఉండదు, మంత్లో ఒక 20-30 పీస్ పోతాయి. 2 డేస్లో 1200 పీస్ అమ్మా మేము 2 డేస్లో. అమెరికాలో, ఇతర దేశాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, మన ఇక్కడ దేశం నుంచి ఉన్న వాళ్ళు, హైదరాబాద్ నుంచి వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు, వాళ్ళకి అక్కడ దొరకట్లేదు ఇవన్నీ కూడా. ఇక్కడ నుంచి ఏమైనా పార్సల్స్ అడుగుతున్నారా? అట్లా ఏం రాలేదు మా దగ్గర ఎంక్వైరీ. వస్తుందా 1-2 డేస్లో స్టాక్ వచ్చే అవకాశం ఉందా? స్టాక్ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీ, డెటాల్ కంపెనీ అసలుకు స్టాక్ లేవు, డెటాల్, హిమాలయా అది వస్తలేవు. మేము ఒక కేసు రాసిపిస్తే 12 పీస్ 14 పీస్ అట్లా సప్లై అవుతున్నాయి, అదంతా ఏం లేవు. డెటాల్ కంపెనీ, హిమాలయ కంపెనీ అసలు స్టాక్ లేవు కంపెనీలో. మనం ప్రస్తుతం హిమాయత్ నగర్లోని మోర్ మెడికల్ షాప్లో ఉన్నాం.
మెడికల్ షాప్ ప్రస్తుతం చాలా జనాలతో కిటకిటలాడుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి మాస్కులు అడుగుతున్నారు, శానిటైజర్లు అడుగుతున్నారు, కంపెనీల పేర్లను ప్రిఫర్ చేస్తున్నారు. కొందరు డెటాల్ అని, కొందరు వివిధ కంపెనీ హిమాలయ అని, కొందరు ఈ విధంగా కంపెనీల పేర్లను కూడా ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తం చాలా షాపులు ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్లో ఉన్న దిల్షనార్ కావచ్చు, ఎల్బీనగర్ ఇటు సైడు, సికింద్రాబాద్, పంజాగుట్ ఏరియా నుంచి చాలామంది ఈ జనం ఈ షాప్కి వస్తున్నారు. ఇక్కడ అవైలబిలిటీ ఉంది అనేది బయట ప్రచారంలో ఉంది, అందుకే అందరు ఇక్కడికి వస్తున్నారు. షాప్ యజమాని ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ షాపు చాలా జనాలతో కిటకిటలాడుతుంది, అందరు కూడా మాస్కులు అడుగుతున్నారు, శానిటైజర్లు అడుగుతున్నారు, ఎట్లా ఉంది సార్ డిమాండ్? డిమాండ్ అయితే ఉన్నాయి కానీ మనకు స్టాక్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ అయితే స్టాక్ చూస్తలేదు, 2 డేస్ నుంచి శానిటైజర్ కూడా స్టాక్ లేవు. మొత్తం అయిపోయిందా, ఉండే వరకు స్టాక్ మొత్తం డెటాల్ అమ్మేసిన, హిమాలయ అమ్మేసిన, వేరే రకాలు ఏమేమి దొరికిందా మార్కెట్లో అది తెప్పించి అన్నీ అమ్మేసిన 2 డేస్లో. నిన్న మైండ్ స్పేస్లో ఇది ఒక రూమర్ వచ్చిందా, అక్కడ కూడా ఒక పేషెంట్ డిటెక్ట్ అయింది అనుకొని, ఆ రూమర్ తర్వాత కొంచెం సేల్స్ డిమాండ్ ఎక్కువ పెరిగిందా, అంతమందుగా లేవు మన దగ్గర, ఎవరు అడగలేదు నాకు డిమాండ్ కూడా ఎంత లేవు. కానీ లాస్ట్ నిన్న మార్నింగ్ నుంచి చాలా డిమాండ్ ఉన్నాయి. ప్రస్తుతానికి మన దగ్గర శానిటైజర్ కూడా లేదండి, మాస్క్ కూడా లేదండి. మామూలు ఒక చిన్న మాస్క్ నిన్న దొరికిందా, అది 15 రూపాయలు అమ్ముతున్నాం. బేసికల్లీ N95 మాస్క్ లేవు, N90 మాస్క్ లేవు, N92 మాస్క్ లేవు. మేము ఎట్లా ప్రొక్యూర్ చేయాలన్నా, ఇక్కడికి సప్లై చేయాలన్నా, మార్కెట్లో కొనుక్కుంటే ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నాం. ఆ ప్రైస్లో మేము తీసుకుంటే మేము అంతే మన 50 ఇయర్స్ రెప్యుటేషన్ మార్కెట్ది పోతాయి. ఇట్స్ బెటర్ ఐ డోంట్ సెల్ ఫర్ 2 డేస్ అండ్ కీప్ క్వైట్, లెట్ ద ప్యాడిక్ సెటిల్ డౌన్, లెట్ ద పీపుల్ సెటిల్ డౌన్. బట్ ఐ కెన్ సజెస్ట్ వన్ థింగ్ టు ద పబ్లిక్, డోంట్ గెట్ ప్యానిక్. దిస్ ఇస్ నథింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే టు అస్. యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ అవర్ సెల్ఫ్ హైజీన్, హైజీన్ మీన్స్ వీ హ్యావ్ టు కీప్ అవర్ హ్యాండ్స్ క్లీన్ విత్ శానిటైజర్, వాష్ అవర్ హ్యాండ్స్ ఎవ్రీ 1 అవర్ 2 అవర్, కీప్ అవే యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పబ్లిక్ మాస్, డోంట్ గో టు ద పబ్లిక్ ప్లేసెస్, కీప్ అవే యువర్ సెల్ఫ్, కీప్ హైజీన్ యువర్ సెల్ఫ్, దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యూ. దిస్ నథింగ్ టు వరీ, దిస్ కరోనా వైరస్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా బికాస్ ఇండియా హస్ గాట్ నౌ ద సమ్మర్ హ్యాస్ స్టార్టెడ్, ద సమ్మర్ హీట్ విల్ డెఫినెట్లీ కిల్ దిస్ వైరస్ ఆల్సో. దిస్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు గో, డోంట్ గెట్ ప్యానిక్. Only request again, once again, to keep themselves free and hygiene. ఇప్పటిదాకా ఎన్ని అమ్మింటారు సార్? అంటే చిన్న చిన్న షాపుల్లో అయితే ఇవి రెగ్యులర్గా పెట్టుకోరు కాబట్టి దొరకవు. మీ షాపు హోల్సేల్ షాపు, ఇక్కడ నుంచి వేరే వేరే మెడికల్ షాపులకు కూడా బహుశా మీరు సరఫరా చేస్తుండొచ్చు, అందుకని ఎక్కువ మంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరుకుతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వస్తారు. ఇప్పటికి ఎన్ని అమ్ముండొచ్చు సార్? వీఆర్ నాట్ హోల్సేలర్, వీఆర్ ప్యూర్ రిటైలర్స్ అండ్ వీ మస్ట్ హ్యావ్ సోల్డ్ అబౌట్ 5 to 6 thousand మాస్క్, దట్స్ ఆల్, బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ ద స్టాక్ టు సెల్. If I get the stock in genuine price, I will don't mind selling it. But I don't have stocks today to sell. The main market is Inderbagh, Sultan Bazar. There people are directly going and buying. Or maybe with hospitals they are buying. But retailers, I don't think they have got enough stock to cater the Hyderabad public. హైదరాబాద్కి ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ శానిటైజర్స్ కానీ, లేదంటే మాస్కులు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు? మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, కానీ మనకు మెయిన్ మార్కెట్ ఉంది సుల్తాన్ బజార్లో, ఇందర్బాగ్లో మనకు అక్కడనే ప్రొక్యూర్మెంట్ అన్నీ అక్కడి నుంచి అవుతుంది. ఇందర్బాగ్లో పోతే మీకు కొంచెం స్టాక్స్ కూడా దొరుకుతాయి, శానిటైజర్స్ కూడా దొరుకుతాయి. అక్కడ డైరెక్ట్ పేషెంట్ కూడా పోయి తీసుకుంటున్నాం, చిన్న చిన్న రిటైలర్స్ పోయి తీసుకుంటున్నాం, అది ఇండస్ట్రీస్ వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళ స్టాఫ్ కోసం తీసుకోపోతున్నాం. అక్కడ ఉన్నాయి సార్, అక్కడ స్టాక్ ఉందా మీరు ట్రై చేసి? ఉన్నాయి, అక్కడ స్టాక్ ఉన్నాయి, వాళ్ళ ఇష్టం ప్రకారం అమ్ముతున్నాం. ప్రైజెస్ దే ఆర్ నాట్ మ్యాచింగ్ టు అవర్ లెవెల్, దట్స్ వై వీఆర్ నాట్ బైయింగ్. The price of mask, which is generally 12 rupees, 13 rupees, they are selling for 20. If I buy for 20, how much should I sell? Even if I sell for same price at 20, people will get annoyed. కేవలం ఒకే ఒక పేషెంట్కు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? నో నో, ఆందోళన ఏం లేదండి. ఇట్ ఈస్ అనదర్ ఫ్లూ, అది మాకు ఐడియా ఉంది. పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకు ఏదో ఇంట్రెస్ట్ కాబట్టి. ఇది తీసుకున్నారు, అయిపోయిందా? ఇది ఒకటే తీసుకున్నాము, అంటే ఇంకా కావాలని అవసరం కదా సార్, జాబ్లు చేస్తున్నారు కదా, పిల్లలు తిరుగుతారు కదా, దాని గురించి తీసుకుందామని వచ్చినాము. ఎక్కడ కూడా దొరుకుతలేవు, కొద్దిగా గవర్నమెంట్కి చెప్పి అందరు. ఎక్కడెక్కడ ట్రై చేసారు మీరు? మొత్తం చిక్కటిపల్లి నుంచి తిరుగుకుంటూ వస్తున్నాం సార్. ఇట్లా నిన్న కూడా చాలా మంది వచ్చారు పాపం, దీని గురించి అమ్మాయిలు తిరుగుతారు కదా సార్, నిన్న ప్రాబ్లం ఉందని అన్నారు కదా, దాని గురించి తిరుగుతున్నారు అన్నట్టు. అట్లా కరోనా విషయంలో ఇంత ఎందుకు భయపడుతున్నారు? కరోనా
ఇంకా తెలంగాణలో ఒక్క పేషెంట్కి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఎందుకు ఇంత డిమాండ్, ఎందుకు ఇంత ఈ ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి? ఏం లేదు, మన జాగ్రత్త మనం ఉందామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా కాబట్టి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను అనుకుంటుంది ఏంటంటే మన జాగ్రత్త మనం ఉందామని, అంతే సేఫ్టీ. ఏమడుతున్నారు పేషెంట్లు వచ్చే వాళ్ళంతా హాస్పిటల్ అంటే చాలా మంది వస్తుంటారు కదా, రకరకాల డిసీజ్ వస్తున్నారు, భయపడుతున్నారా కరోనా విషయంలో? లేదు, అంతగానో భయపడినట్టయితే కనిపించట్లేదు ఎవరు. వి హాడ్ బాట్ ఫర్ ఆల్ అవర్ కంపెనీ పీపుల్ ఆల్ ద స్టాఫ్. దిస్ కంపెనీ వీఆర్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45. వి నీడ్ టు టేక్ ద ప్రికాషన్స్. ఇట్స్ బెటర్ యు నో బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్ ఇఫ్ యూ టేక్ ప్రికాషన్ దట్ ఈస్ ఫార్ బెటర్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టేకన్ దిస్ మాస్క్ ఫర్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్. కరోనా వైరస్ ఎఫెక్ట్ తమ వైపు రాకుండా తమకు తామే జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వచ్చినా, బయటకు వచ్చినా మాస్కులు పెట్టుకొని మాస్కులతో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మాస్కులకు హైదరాబాద్లో ఇంత డిమాండ్ ఏర్పడింది. ప్రధానమైన షాపులు, పెద్ద పెద్ద షాపులు, ఎక్కడ దొరకని మందులు దొరికే షాపుల్లో కూడా మాస్కుల కొరత, శానిటైజర్ కొరత ఎక్కువగా ఉంది. మాస్కులు అక్కడిక్కడ కొద్ది రేట్ ఎక్కువైనా దొరుకుతున్నాయి, కానీ శానిటైజర్ అయితే ఎక్కడ దొరకట్లేదు. హోల్సేల్ మార్కెట్లో కూడా శానిటైజర్ కొరత అయితే ఏర్పడింది. ఓటు స్టూడియో.